ప్రజాకవి కాళోజీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఎమ్మెల్యే ఆఫీసులో ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి కాళోజీ చిత్రపటానికి పూర్వమాలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంపీపీ పాస్కా నరసయ్య, వైస్ చైర్మన్ మున్నాబాయ్, టీఆర్ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఈరోజు చెప్పక తప్పది తన భారత విభీషణ అవార్డు కూడా గ్రహీత, మరెన్నో పదవులు చేసి ఒక పాత్రికగా సేవలు అందించి తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిపోసిన మహానీయునికు ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి మా నాయకులందరి తరఫున వర్ధంతి నివాళులు అర్పించినాము. ఇట్టి కార్యక్రమాన్ని విచ్చేసిన రాజేశ్వర రెడ్డి అన్నకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ ద్వారా మరొకసారి వర్ధంతి నివాళులు అర్పిస్తూ జై హింద్. ప్రజాకవి కాళోజీ వర్ధంతిని పురస్కరించుకుంది. ఈరోజు ఆరు పట్టణ శాఖ తెలంగాణ రాష్ట్ర సమితి ఆరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి కాళోజీ గారి వర్ధంతిని చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మరి టీఆర్ఎస్ నాయకవర్గ ఇన్ఛార్జ్ మా అన్నగారు రాజేశ్వర అన్న గారు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ జడ్పీటీసీ నాకు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు వైస్ చైర్మన్ మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినారు. అదేవిధంగా మరి కాళోజీ గారి కాళోజీ గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. ఎందుకంటే తెలంగాణ భాషను మరి ఆ వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ భాషను మరి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన కాళోజీ గురించి మరి అదేవిధంగా కాళోజీ గారు మరి తెలంగాణలోని భాషనే కాకుండా ప్రజలను కూడా ఏకతాటిపై ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుందనే వాళ్ళు ఆలోచన చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి మా యొక్క స్వరాష్ట్రం అయినందుకు కాళోజీ గారి నిర్ణయాలు ఆయన యొక్క భాష స్వరాభం కూడా చాలా ఉంది. మరి కాళోజీ గారి జయంతిని మన తెలంగాణ జాతి భాష దినోత్సవం కూడా చెప్పడం జరుగుతుంది. కావున మరి కాళోజీ గారి వర్ధంతి చేసిన మా టీఆర్ఎస్ నాయకులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జయ తెలంగాణ.